ఎండల దాడి మెల్లగా పెరుగుతోంది. వేడి ఉక్కుపోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటికి అడుగు పెట్టడం అంటే నిప్పుల కొలిమిలో అడుగు పెడుతున్నట్లుగానే ఉంటుంది. తీవ్రమైన ఎండ ధాటికి ఒంట్లోని నీరు లవణాలన్నీ చెమట రూపంలో ధారాళంగా బయటికి వెళ్ళిపోతుంటాయి. దీంతో ఒంట్లో ద్రవనష్టంతో పాటు తీవ్రమైన వేడి మూలంగా వడదెబ్బ కూడా తగిలే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో ఎండవేడి ఉక్కుపోతల ధాటి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఏం చేయాలో, జీవన సరళి ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ, డీహైడ్రేషన్, వేసవిలో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఇవే. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు భరించలేని ఉక్కపోత ఈ సీజన్లో మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఎండల ధాటికి వడదెబ్బ, ఉక్కపోత మూలంగా చెమట పొక్కులు, సెగ్గడ్డలు మొదలైన సమస్యలు వచ్చి పడుతుంటాయి. భరించలేని ఎండతాపానికి శరీరం నుంచి నీరు లవణాలు చెమట రూపంలో ధారాళంగా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో ఒంట్లోంచి నీరు లవణాలు ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్ళిపోయి శరీరం నీరసంగా నిస్సత్తువగా మారుతుంటుంది. అయితే తగిన ముందస్తు జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా వడదెబ్బ, డీహైడ్రేషన్ పరిస్థితుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తరచుగా నీళ్లను తాగుతుండాలి, ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి, మధ్యాహ్న సమయాల్లో బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి, ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ లోషన్లను రాసుకోవడం, కాటన్ దుస్తుల్ని ధరించడం మంచిది. ఎండ ఉక్కపోత వాతావరణానికి ఆహారం త్వరగా పాడవుతుంది కాబట్టి ఆహార పదార్థాల్ని ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తీసుకోవాలి. నలుపు రంగు కాని గొడుగుల్ని ఉపయోగించాలి. వేసవిలో సౌందర్య సామాగ్రి వాడకంలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.